నాటి భారత ప్రధాని ఉక్కు మనిషిగా పేరొందిన ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీలకు పుట్టిన ఇద్దరు పిల్లలు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. రాజీవ్ గాంధీ స్వతహాగా చాలా సాత్వికుడు, కానీ సంజయ్ గాంధీ మాత్రం హిట్లర్ని మించిన నియంత. ఎవ్వరికీ భయపడ్డని ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ కూడా సంజయ్ గాంధీ అంటే వణుకు పుట్టేది. అంటే ఆయన ఎంత క్రూరుడో అర్థమవుతుంది. ఇందిరాగాంధీ చేత బలవంతంగా ఎమర్జెన్సీని పెట్టించడంలో కూడా ఆయనది ప్రధాన పాత్ర. ఇక ఈయన స్త్రీలోలుడు. నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలువురి అందమైన ఎంపీలను కూడా ఆయన తన లైంగిక వాంఛకు వాడుకునేవాడని అంటారు. ఇక ఎమర్జెన్సీ సమయంలో దేశంలో జనాభా పెరిగిపోతుందన్న నెపంతో పెళ్లి కాని మగవారికి, ఆడపిల్లలకు కూడా నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి ఎందరూ ఉసిరినో పోసుకున్నాడు ఈ దుర్మార్గుడు. ఇక ఆయన నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆయనే ముఖ్యమంత్రులు ఎవరనేది నియమించేవారు. ఇందిరాగాంధీ కేవలం కీలుబొమ్మ మాత్రమే. ఇక పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో పిసిసి అధ్యక్షులను ఆయనే ఫైనల్ చేసేవాడు. ఆయన చూసే ఏకైక అర్హత తనకు మహిళలను, సినిమా నటీమణులను, హీరోయిన్లను, అందమైన ఆడవారిని సప్లై చేయడమే. ఆయన నాడు చెన్నై వచ్చినా, హైదరాబాద్ వచ్చినా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఆయనకు వంగి వంగి నమస్కారాలు చేసేవారు. ఆయన వెంట ఎప్పుడూ గూండా గ్యాంగ్ ఉండేవారు. ఆయనకు ఎవరూ ఎదురు చెప్పినా వారి ప్రాణాలు తీసేవారు. ఇంటెలిజెన్స్ని, సిబిఐని, పోలీసు ఉన్నతాధికారులను కూడా తన చెంచాలుగా మార్చుకునే పద్ధతి ఆయన నుంచే మొదలైంది. ఇక ఆయన ఎక్కడికొచ్చినా రాత్రికి విందు పొందు ఉండాల్సిందే. తనకు ఇచ్చిన ఫోటోలను చూసి తనకు నచ్చిన వారిని ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడ ఉండినా వెంటనే పడకగదికి తీసుకుని రావాలని నాటి రాష్ట్రాల నాయకులకు ఆయన ఆదేశాలు జారీ చేసేవాడు. రానన్న వారిని, అలా బ్రోకర్ పని చేయలేమని చెప్పిన వారికి ఇక అంతే సంగతులు. నాడు ఆయనకు ఎందరో నటీమణులను, అమ్మాయిలను సప్లై చేసిన వారు తదుపరి కాలంలో రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రులయ్యేవారు. సో సీఎం కావాలని ఆశపడే వారందరూ ఆయన చెప్పిన విధంగా చేసేవారు. నాడు ఆయన ఎక్కువగా ఇష్టపడిన సౌత్ ఇండియన్ నటీమణుల్లో ఎందరో అగ్రతారులుండేవారు. నాడు వారిని తన వద్దకు పంపించినందుకు సంజయ్ మనం దేవుళ్లుగా కొలిచే కొందరు మాజీ సీఎంలకు పైకి తీసుకుని వచ్చారు. సీఎంలుగా పనిచేసి మరణించిన ఆ బ్రోకర్ పని చేసిన సీఎంలందరూ నాడు యూత్ కాంగ్రెస్తో పాటు ఉన్నత పదవులిచ్చి వారి భవిష్యత్తులో సీఎంలు అయ్యే విధంగా సంజయ్ నాడే పునాదులు వేశాడు. మనం దేవుళ్లుగా కొలుస్తున్న సీఎంలలో 90% ఆ కొవ్వకు చెందినవారే కావడం విశేషం. ఇక రాజీవ్ గాంధీ మాత్రం సౌమ్యుడు. ఇక సంజయ్ గాంధీ ఇందిరాను తోలుబొమ్మను చేస్తూ ఆడించేవాడు. తాను చెప్పిందే జరగాలని శాసించేవాడు. ఆమె రహస్యాలన్నింటినీ తన చేతిలో ఉంచుకుని ఆడించాడు. ఆమె రహస్యాలు ఎన్నో ఆయనకు తెలుసు. ఆమె స్విస్ అకౌంట్ల నెంబర్ నుంచి ఆమె చేసే ప్రతి పనిని నీడలా వెంటాడేవాడు. ఇక రాజీవ్ గాంధీ పైలట్ అన్న సంగతి తెలిసిందే. అలాగే సంజయ్ గాంధీ ప్రొఫెషనల్గా పైలట్ కాకపోయినా పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎయిర్ ఫోర్స్ వారు చేసే విమాన విన్యాసాలను ఆయన కూడా చేసి చూపించేవాడు. మహా పొగరే కాదు, మహా తెగువ కూడా ఉన్న వ్యక్తి. ప్రాణాలను కూడా పట్టించుకునేవాడు కాదు. అలా విమానాలను గాలిలో పల్టీలు కుట్టించడం నుంచి అనేక విన్యాసాలు చేసేవాడు. నాడు మోడల్గా పనిచేస్తున్న మేనకా గాంధీని పెళ్లి చేసుకున్నాడు. మేనకాను వివాహం చేసుకోవద్దని ఎందరు చెప్పినా వెళ్లేదు, ఆమెను చేసుకున్నాడు. వారికి ఎంపీ ప్రస్తుతం బీజేపీలో ఉన్న వరుణ్ గాంధీ కొడుకు. కానీ విచిత్రం ఏంటంటే వరుణ్ గాంధీ తన తండ్రిలా కాక తన పెదనాన్న రాజీవ్లా చాలా సౌమ్యుడని అంటారు. కానీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీల కుమారుడు రాహుల్ గాంధీకి మాత్రం కాస్త తన బాబాయ్ పోలికలు వచ్చాయని గుసగుసలాడుతూ ఉంటారు. రాహుల్ గాంధీ కూడా స్త్రీలోలుడని, ఆ ఎంజాయ్మెంట్తోనే ఆయన పెళ్లి ఇంకా చేసుకోలేదని గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ మాజీ మహిళా కేంద్ర మంత్రి, ఎంపీ కూతుర్ని ఇప్పటికీ సుఖాల కోసం వాడుకుంటూ ఉంటాడు అనే వార్తలు వస్తూ ఉంటాయి. మరోపక్క పవన్ చెప్పినట్లు రాహుల్ గాంధీ తాను వివాహం చేసుకోలేదని చెప్పాడే గాని బ్రహ్మచారి అని చెప్పలేదు కదా అని సెటైర్ పచ్చి నిజమని కొందరు బాగా నమ్ముతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.